మూడేళ్ల విరామం అనంతరం వారికి ఉపాధ్యాయ కొలువుకల నెరవేరబోతోంది రెండు వేల పద్దెనిమిది డిఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఎంపికై న్యాయస్థానంలో కేసు పడిన కారణంగా నిలిచిపోయిన నియామకాలకు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ప్రభుత్వం నిర్ణయంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఏడు మందికి ఉపాధ్యాయ పోస్టులు దక్కనున్నాయి ఈ నెల ఇరవై నాలుగున సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ ఆగమేఘాల మీద ఆనాటి నోటిఫికేషన్ జిల్లాలో ఎంపిక జాబితా ఫైల్ను బయటకు తీసి ప్రభుత్వం ఆదేశించిన షెడ్యూల్ ప్రకారం సర్టిఫికేట్ల పరిశీలన కౌన్సిలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది నిజానికి రెండు వేల పద్దెనిమిది డిఎస్సీల ఎస్జీటీల నియామకాలు ఎక్కువ రోజులు పరీక్షలు జరిపిన కారణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు రోస్టర్ పాయింట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో అప్పటి నుంచి ఈ ప్రక్రియ ఆగిపోయింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన నోటిఫికేషన్కు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోస్టులను కేటాయిస్తోంది గతంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావించిన టీడీపీ ప్రభుత్వం కోర్టు కేసుల కారణంగా సాధ్యం కాలేకపోయింది తాజాగా ప్రభుత్వం స్పందించడంతో ఎస్జీటీలకు పోస్టింగ్లు ఇవ్వడానికి మార్గం సుగమమైంది ఈ పరిణామం బాధిత అభ్యర్థులకు ఊరటనిస్తోంది ఇరవై నాలుగవ తేదీన సర్టిఫికేట్లను పరిశీలిస్తారు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అభ్యర్థులకు కౌన్సిలింగ్ ఉంటుంది అనంతరం ఇరవై ఎనిమిదవ తేదీన నేరుగా విధులకు హాజరు కావాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది